राज्यसभा ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటీ అనవసరమని తెలిసి టీడీపీ ఒక దళితుని నిలబెట్టి అవమానపరిచిందని వైసీపీ విమర్శించింది. పోటీ చేయడం తమకున్న హక్కుగా భావించి అభ్యర్థిని నిలబెట్టామని ఆత్మ ప్రబోధానుసారంతో ఓటేయాలని పిలుపునిచ్చామని టీడీపీ సమర్థించుకుంది. అసలు రాజ్యసభ పోలింగ్ వేళ ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండి రాజ్యసభ సభ్యత్వం వస్తుంది అనుకున్నప్పుడేమో క్యాష్ ఉన్నోళ్ళకి ఇస్తాడు, కానీ ఈ రోజు గెలవమని తెలిసిన తర్వాత క్యాస్ట్ చూస్తాడు. అండ్ మీరు కూడా ఎందుకు దళితులకు ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వర్లరామయ్య గారిని బలిపశువుని చేస్తుంటే నిజంగా బాధగా అనిపించింది. అంటే పార్టీని నమ్ముకున్నవాడు పేదవాడైతే పట్టించుకోడు, కేవలం డబ్బు ఉండాలన్నది ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఎంపీల్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. మరి కరోనా టైంలో ఈ ఎలక్షన్ కారణం ఎవరు? గెలవగలిగిన ఎలక్షన్, కనీసం పోటీ పడగలిగిన ఎలక్షన్. 23 మంది శాసనసభ్యులు ఉంటే ఈరోజు పడ్డ ఓట్లు 17, అసలు గెలవటానికి 35 కావాలి, కనీసం 30 లేవు. అంటే ఈ ఎన్నిక ద్వారా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోయినటువంటి స్థితి మామూలుగా పరిశీలిస్తే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కొన్ని వార్తాపత్రికల్ని, కొన్ని సామాజిక మాధ్యమాలని, అట్లాగే పక్కన ఉన్నటువంటి చెంచాలని, చెంచాలు ఎప్పుడు ఏం చేస్తాయంటే అవి ఏ గిన్నెలో వేస్తే ఆ గిన్నెని ఖాళీ చేస్తాయి. ఆ చెంచా అయితే గిన్నె, గరిట అయితే పెద్దగా బొచ్చె, లేకపోతే ఇంకా పెద్ద అయితే ఇంకో పెద్ద డేగిస. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి డేగిస కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది చెంచాలను నమ్ముకొని. ఆత్మ ప్రబోధం ప్రకారం పెద్ద మనిషి అనుకుంటున్న వరలరామయ్య కాస్తావా? నేరస్తుల చిట్టాలో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి క్రిమినల్ కేసులు ఒంటి నిండా బురద జల్లుకుంటున్న వాళ్ళకి వేస్తారా? నిర్ణయం తీసుకోండి ఆత్మ ప్రబోధం ప్రకారం చెప్పడం జరిగింది. ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉంది. పెద్ద మనిషికి ఓటేసి పెద్దల సభకు పంపుతామా? ఆత్మ ప్రబోధం ప్రకారం ఓటేద్దామా? లేకపోతే నలుగురితో నారాయణని ముద్దాయిలకి, దొంగలకి, దోపిడీదారులకి, అసాంఘిక శక్తులకి, దేశాన్ని రాష్ట్రాన్ని అందరినీ దోచేసే వాళ్ళకి ఓట్లేద్దామా? మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలకి పిలుపునివ్వటం జరిగింది. ఓడిపోతారు కాబట్టి అతనికి అవకాశం పనికొచ్చే అవకాశమే లేదు. కాబట్టి వర్లరామయ్య గారు తెలుసుకుంటారో లేకపోతే అందులో ఉన్న వాళ్ళు తెలుసుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇందొక ఆయన ఏదో బిస్కెట్ పార్టీ అందులో వాళ్ళంతా బిస్కెట్ బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళు బిస్కెట్ బ్యాచ్ అనేది మీరు ప్రూవ్ చేయలేరుగా. నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, ఓడిపోయేదానికి పోటీ చేసేదాన్ని బిస్కెట్ కాక బిస్కెట్ బ్యాచ్ కాక ఏమంటారు? ఓడిపోయేదానికి ఏ బిస్కెట్ తీసుకొని పోటీ చేస్తూ ఉన్నారు? ఏ బిస్కెట్ వేస్తే మీరు పోటీ చేస్తూ ఉన్నారు? బాబు ఇది మేము ఓడిపోయేది కదా, మాకు ఎట్లా ఇస్తారని అడగాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? పోటీ చేసిన వ్యక్తి తెలియదా? ఎవరు తెలియదు? ఇదంతా బహిరంగంగా తెలిసిన రహస్యంలాగా ఇంకా కూడా దళితులను మోసం చేసుకుంటూ ఎదరికెళ్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మంచి బుద్ధి ప్రసాదించాలని. అందరికీ కూడా తెలుగుదేశం మ్యాండేట్ మీద గెలిచిన వాళ్ళందరికీ కూడా విప్పు జారీ చేశాం. ఎవరు వస్తారో రారో సాయంత్రం దాకా మేము చూస్తాం. ఎందుకంటే ఇవాళ రాజ్యసభ ఎన్నికల్లో ఒక విధానం వచ్చింది. ఎవరైతే ఓటు వేసిన తర్వాత ఆ పార్టీ ఏజెంట్లకు చూపించాలి ఎవరికి వేశారనేది. ఎందుకంటే అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ కార్యక్రమం వచ్చింది. తప్పకుండా ఆ ముగ్గురు వస్తారా రారా, లేకపోతే విప్పుని ధిక్కరిస్తే ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ దానికి చర్యలకి బాధ్యులు కావాల్సి ఉంటుంది.